ఇక వివరాల్లోకి వెళ్తే పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్ళారా చూసి అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండ్యం దరబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జరిగిన పాదయాత్ర విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే పెండ్యం దరబాబు, ఎంపీ వంగా గీతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా రామాలయం సెంటర్ వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాలను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అరిగెల రామన్న దొర, ZPTC అభ్యర్థి ఉలవకాయల లోవరాజు, బండి శంకర్, కమిడిశెట్టి కుమార భాస్కర్ రెడ్డి, పెండ్యం రఘు, పంతం అఖిలేష్, బత్తిన ప్రకాష్, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల పట్ల ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ఈ భూ ప్రపంచంలో ఎవరు ఇటువంటి ముఖ్యమంత్రి ఉండబోరు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పేదలకి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఇచ్చారో, ప్రజల పట్ల నిరంతరం ప్రజలు ఈ రోజున ఆ కుటుంబానికి రుణపడి ఉన్నారు అంటే మళ్ళా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల పట్ల ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి లబ్ధి చేకూరే విధంగా పథకాలను చేపట్టి వారందరికీ కూడా అందజేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి, ఎంపీ గారు కానీ నేను కానీ ఈ రోజున గ్రామాలు తిరుగుతూ ఉంటే మాకు అఖండ స్వాగతం చెబుతున్నారు అంటే జగన్ గారు చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలు ఆకర్షితులు ఈ రోజున మాకు అఖండ స్వాగతం చెబుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి పాదయాత్రలో వచ్చిన ఫలితాలే. అందుకోసమే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గర్వంగా 3 సంవత్సరాల పాదయాత్రలో ఈరోజు 17 నెలల్లో చాలా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అందుకోసమే ఆ ఒక్క సంబరాన్ని చేస్తూ మళ్ళీ ఇంకా ప్రజల అవసరాలు గ్రామ గ్రామాన ఏమున్నాయి, ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి వాటిని కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఉండాలని ప్రజల యొక్క మరి సహకారాన్ని కోరుతూ ఈ యాత్ర ముందుకు సాగుతూ ఉంది. ఇంత మంచిగా కార్యక్రమాలు చేస్తున్న ఈ యొక్క విజయానికి ప్రధాన కారకులు మరి అందరూ కార్యకర్తలు, నాయకులు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి ఇంత విజయాన్ని, ప్రజలకి ఇంత మంచి పథకాలని ఇవ్వటానికి ఒక మంచి ముఖ్యమంత్రిని ఇచ్చిన పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాను.